మొదటి ఫంగస్ అది పనిచేసే దేని మీద పనిచేస్తుంది? రెండు రాష్ట్రాలు బవేరియా బాసియా. పక్షితులకి శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, రబ్బర్ పురుగు, కొమ్ము పురుగు, కాండం తోచు పురుగు, లద్దె పురుగు, కొమ్ము పురుగు, కాండం తోచు పురుగు, పెచ్చాలు వేసుకొని లోపల కాండం అవుతుంది చేస్తుంది. వీటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత వర్టిసెల్లం మకానియా, తెల్లదోమ, పచ్చదోమ, పచ్చదోమ, తామర పురుగులు, నల్ల తామర పురుగు, వీటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. టిప్స్ అంటే తామర పురుగులేనండి. తర్వాత ఎర్రండే పెరిగేదా మెటాలైజర్. ఇది వేరు పురుగు, భూమిలో వచ్చే వేరు పురుగు అంటారు. చూసావు తెల్లగా ఉంటుంది మొదళ్ళ దగ్గర, తెల్లగా మూతి నలుపు ఉంటుంది. వేరు పురుగు ఇంత పొడుగు ఉంటాయి, దున్నపోతుల్లాగా ఊపుతుంది. అంతే, ఇంకా ఒక రోజు తగులుకుందంటే వరుసగా లైన్ లైన్ తినేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది వేరు పురుగు. తర్వాత నాలుగు ఫెస్టిలోమైసిస్. తర్వాత ఇంకొకటి ఫెసిలోమైసిస్ లిలాసినస్. ఫెసిలోమైసిస్ లిలాసినస్ 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 ఇవి రెండు వీటిని నులిపురుగు. నొని పురుగులు అంటే మనకేముంటుందంటే ఇప్పుడు భూమి లోపల వేళ్ళు ఉంటాయి కదా, ఏరికి ఏరిక నొని పురుగులు ఏరికపోవాలంటారు. ఇవేం చేస్తాయంటే భూమి లోపల మన ముక్కలు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకి ఏముంటుంది పైన తోలు ఉంటుంది, లోపల తెల్లటి పదార్థం స్తంభం ఉంటుంది. స్తంభం తినదు, పైన ఉన్న తోలు తినేస్తుంది. వేరంతా గచ్చి ముడతలాగా వచ్చేస్తుంది పైన, వేరు పైన అంతా చిన్న చిన్న బొడిపిల్లలాగా వచ్చేసి వస్తుంది. లోపల ఉన్న తెల్లదేమో అట్నే ఉంటుంది, పైన తోలు మాత్రం డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మొక్కకి పైన తోలు డ్యామేజ్ చేయడం వల్ల ఏమైందంటే మొక్క పోషకాలు తీసుకోలేదు. ఇప్పుడు మనం ఇప్పుడు పైన చర్మం ఉంది, మనకి చర్మం దెబ్బతగిందనుకో, బ్లీడింగ్ అవుతున్నాను అనుకో, మనం మాత్రం ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతామో మొక్క కూడా అంతే. నెమటోడ్స్ అంటారు భూమిలో ఉన్న వేరు పురుగు, ఇప్పుడు నొలి పురుగులు అని చెప్తున్నాం చూసావా, వీటిని ఇంగ్లీష్లో నెమటోడ్స్ అంటారు. ఈ నెమటోడ్స్ ఎక్కువగా తైవాన్ జావలో కనపడతారు. ఇది రెండు రకాలండి, వేరు పురుగులు అంటే ఏమైనా ఫంగసం ద్వారా వచ్చింది. నెమటోడ్స్ అనే వేరు మీకు కూడా మా భూమి టేమా.